నువ్వు ఉద్యోగం లేకపోతే జీవితకాలం నేను పోషిస్తానని చెప్పద్దు మధ్య తరగతికి, అట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఒక ఉద్యోగంలోంచి మానేస్తే రిజైన్ చేసినా లేకపోతే తొలగించబడినా ఒక 6 నెలల పాటు మినిమం ఇంత ఇస్తాం, ఓ 10,000, 15,000 ఇస్తాం. లేదా నువ్వు పట్టి ఇక్కడ పన్ను కట్టి ఉంటావు కదా, నీ లాస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే రిటర్న్ చూపించావో ఆ అమౌంట్ అంటే కట్టి ఉంటావు కదా ట్యాక్స్, ఆ ట్యాక్స్ లో సగభాగాన్ని 6 నెలల వారికి నీకు ఇస్తాం. ఇలాంటి ఒక సిస్టమ్ పెట్టింది అనుకోండి, అప్పుడు జెన్యూన్ మధ్యతరగతికి తప్పు లేదు. కాకపోతే ఇప్పుడు మధ్యతరగతి పన్ను కట్టేవాడు, పేదవాడు తీసుకునేవాడు ఇదే రూట్లో ఉంది. వెంటనే ఏమంటారంటే పేదవాళ్ళు కూడా పన్నులు కడుతున్నారు, సబ్బుకి బొబ్బుకి ఉప్పుకంటారు. అది మనము కడతాం, వాళ్ళు కడతారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటిది కేవలం మధ్యతరగతి మాత్రం, ఎగువ మధ్యతరగతి మాత్రమే. ఒక రకంగా ఎంత తగ్గించుకుంటే మేనిఫెస్టోని ఎంత చిన్నది చేసుకుంటే అంత ప్రజల్లోకి వెళ్ళడం. ఇప్పుడు 6 సూపర్ 6 అంటే 6 అన్నారు, వెళ్ళేమో పంచనే 5 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమైనా 4 అంటారా, అంటే చిత్రముఖ పథకాలు ఇలా ఇలాగేమో పెడతారా, అంటే ఎందుకు అలా తగ్గించడం? ఎందుకంటే పబ్లిక్ కి ఇదివరకు 600 హామీలు ఎవరికి తెలుసు అసలు? అవును, ఎంత మేనిఫెస్టో అంటే ఇంత పుస్తకం వచ్చేది. గుర్తున్నటువంటి రెండే రెండు, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, మిగతా అన్ని వినటం తప్పించి ఏమీ జరగలేదు. అవును.